100 కోట్ల వరకు పంపించిందట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపశమించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు, కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమారుడు అసత్యుడు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం, అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందట. అసలు కనీస మినిమం ఫిగర్సు ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం గొత్త కూడా 35 లక్షల మెట్రిక్ టన్లే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నలు పెట్టి 130 లక్షలు కొన్నామని చెప్పిండు, అంటే ఆ రోజుకి 1/4. సో దీని మీద ఏంటంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాలు తరువు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్నబియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆరేటు కొన్నారు, 350 కోట్లు దొప్పినరు. ఓకే, సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్నబియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు, మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్నబియ్యం ఇస్తే అంత సన్నబియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్నబియ్యాన్ని 40 రూపాయలు, మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. తీసుకుంటే నాకేం నష్టమేమి లేదు, నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది, దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇప్పుడే నేను చెప్పినటువంటి మెమోరాండం ఏదైతే మీరు 2007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఇలా 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లు ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్ళకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4 ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా
దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట, వాస్తవం కాదా? మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు, మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా? సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను.